జగన్ రెడ్డికి 151 మంది శాసనసభ్యులు గెలిపించింది. ప్రజలు అభివృద్ధి సంక్షేమం మంచి పనులు చేశారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసిన అరాచకాలు దాడులు దొంగ కేసులు మనం చూస్తున్నాం. అందుకే జగన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఫ్యాక్షన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఈరోజు ఈ ఫ్యాక్షన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాయలసీమలో రక్తం పారుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీరు కానీ తాగునీరు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి అదే విధంగా ఇక్కడ రావాల్సిన ఇతర యూనివర్సిటీలు ఉర్దూ యూనివర్సిటీ అన్ని పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల రాయలసీమ ఇంకా వెనకబడింది. ఒక్క అభివృద్ధి కానీ ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదు. కానీ ఏ నాయకులైతే ఏ ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళందరిపైన దాడులు హత్యలు పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాడు ఈ ఫ్యాక్షన్ రెడ్డి. ఇప్పటికే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 1400 ఘటనలు జరిగినాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైని కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వాళ్ళపైన ఈరోజు ప్రభుత్వం దాడి చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఈ ఫ్యాక్షన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 27 మందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి దారుణంగా చంపేస్తాం జరిగింది. ఈరోజు మనం చూస్తే మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది బనగానిపల్లిలో ఆయన ఇంటిపైన అక్కడ వైకాపా కుక్కలు వచ్చి ఆయన ఇంటిపైన దాడి చేస్తే ఆయనే ఆయన కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేదానికి ఆయన పోరాడినందుకు ఈరోజు దొంగ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. అంతేకాకుండా వాళ్ళ సొంత పార్టీకి చెందిన రఘురామ కృష్ణరాజు ఏమైంది ఈ ఫ్యాక్షన్ రెడ్డి వ్యతిరేకంగా మాడినందుకు అతి దారుణంగా లాకప్లో కొడతాం కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు కదా భారతదేశ ప్రజలందరూ చూశారు. ఈరోజు భారతదేశంలో అందరూ ఒకటే అంటున్నారు బీఆర్ గురించి విన్నాము దక్షిణ భారతదేశం బీఆర్ ఆంధ్ర రాష్ట్రం మారిందా అని తిప్పి మన అడిగే పరిస్థితి వచ్చింది. నిన్న పాణ్యంలో ఏం జరిగింది ఇద్దరు అన్న తమ్ముళ్ళు నాగేశ్వర రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు సొంత కుటుంబంలో ఎవరు చనిపోతే చిన్న కర్మ కార్యక్రమం వెళ్ళినందుకు అతి దారుణంగా వాళ్ళని వెనకాల నుంచి జీప్లో వచ్చి గుద్ది కత్తులు తీసుకుని పశువులకైనా దారుణంగా నరికేస్తాం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూస్తాం జరిగింది. ఎంత అన్యాయం చూడండి. వాళ్ళు చేసిన తప్పేంటి? ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు చేసిన తప్ప అని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా వాళ్ళు సర్పంచులుగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఆ చేసిన పాపానికి ఈరోజు అంత దారుణంగా మీరు నరుకుతారని అడుగుతున్నా. ఇక్కడ ఒక కుక్క ఉంది బాగా మరుగుతుంది. నీకు దమ్ము ధైర్యమంటే సిబిఐ ఎన్క్వైరీ వాస్తవాలు బయటపడుతుంది. సొంత చిన్నాన్ని చంపినాడు ఎవడో తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఏయ్ నువ్వు సిబిఐ ఎన్క్వైరీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడవుతే అయ్యరా. అంతేగాని మా నాయకుల్ని మా కార్యకర్తలు ఇంత దారుణంగా చంపుతారా? అయ్యా జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, అందరికన్నా నీకే బాగా తెలుసు. కత్తితో బతికేవాడు కత్తితో రాజకీయాలు చేసేవాడు చివరిగా కత్తితోనే సస్తాడు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మా అధ్యక్షుడు ఒక చిట్టు వేసుంటే నువ్వు తిరిగే పరిస్థితి ఉండేదా? పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఏమా ఓర్పు సహనాన్ని మీరు ఉపేక్షిస్తారా? ఏ తిరుగుబాటు చేస్తే మీ నాయకులు ఊర్లో తిరిగే పరిస్థితి ఉండేదా? ఉంటుందా? ఇప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి ఇంతకుముందనే చెప్పాడు నాకు ప్రాణహాని ఉంది,
నాకు రక్షణ కల్పించండి అని ఏమయ్యారు ఏమయ్యారు ఆ పోలీసులను అడుగుతున్నా అధికారులు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఏ అధికారులు అయితే అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో ఐఆర్ఏ అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ గతంలో లాగా ఉండదు వడ్డీతో సహా నేను వ్యక్తిగతంగా చెల్లిస్తాను నందరం ఆమిస్తున్నా ఎవరో పట్టుకున్నారు రావచ్చు ఏదో చేయించుకుంటే చాలా పరపాటు పడుతున్నారు ప్రతాప్ రెడ్డి మొన్న ఆయన లైసెన్స్ కూడా మీరు తీసుకున్నారు వెపన్ లైసెన్స్ నాగేశ్వర రెడ్డిది సరెండర్ చేపించుకున్నారు మీరు లైసెన్స్ జనవరి 9న ఎన్నికలు అయిపోయినాయి తిరిగి ఇవ్వమంటే వెపన్ మీరు ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదో నేను అడుగుతున్నా అధికారులు అడుగుతున్నా 9 సార్లు ఆయన ఎన్నారు ఏం తప్పు చేశాడు ఆయన ఆయనకి ఈరోజు వెపన్ ఉంటే దాడి జరిగేది కాదు కొంతమంది అధికారుల చేతుల్లో కూడా ఈ రక్తం ఉంది ఈరోజు ఇప్పుడు పెద్ద మాటలు మాడుతున్నారు కొంతమంది కుక్కలు ఈ జిల్లాలో ఎస్ ధైర్యం ఉంటే ఏంటయా సిబిఐ ఎన్క్వైరీ ఏయి అంతేగాని ఎక్కువ ఉంచుకునే మాడితే మటుకు దానివల్ల ఫలితాలు రావు గుర్తుపెట్టుకోండి ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరిస్తే నాయకుల్ని చంపితే పార్టీ ఏదో అయిపోతుంది అనుకుంటా మీరు చాలా పొరపాటు పడుతున్నాడు అయ్యా ఫ్యాక్షన్ రెడ్డి మీ తండ్రి కూడా ఇట్టాను అనుకున్నాడు మీ తాత కూడా ఇట్టాను అనుకున్నాడు ఏమైంది చివరికి గుర్తుపెట్టుకో ఎక్కడికి పోదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పారిపోయాం కాదు మేము ధైర్యంగా నిలబడతాం ప్రజల తరపున మేము పోరాడుతాను ఈ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పటికి 27 మందిని అతి దారుణంగా మీరు చంపేస్తాం జరిగింది ఇంకా పక్కన చూడండి అచ్చెన్ నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారేమి తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారేమి అక్కడ ప్రభాకర్ రెడ్డి గారేమి దూలిపాల్ నరేంద్ర గారేమి ఇట్లా ఎంత అన్యాయంగా దొంగ కేసులు పెట్టి ఈరోజు మా నాయకుల్ని కార్యకర్తలు హెరాస్ చేస్తే మేము వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నారా అయ్యా మేము సింహం లాంటి వాళ్ళం మిమ్మల్ని మేము వదిలిపెట్టాం వేటాడతామని కూడా ఇక్కడున్న నాయకులు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను మీరు మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి రాయలసీమకు 10 పరిశ్రమలు తీసుకురండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి మీరు చేతగానాలు కనుకనే ఈరోజు మా కార్యకర్తల పైన మా నాయకుల పైన ఎదురుదాడి చేస్తున్నారు బీ కేర్ఫుల్ సమయం వస్తుంది అప్పుడు ఎవరినో పట్టుకోవచ్చు ఎవడో కాపాడతారు అనుకుంటే మటుకు అటు పక్కన రాజకీయ నాయకులేమి లేదంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులేమి వాళ్ళందరికి తగిన గుణపాఠం అని చెప్పే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను హామీస్తూ ఇది చాలా బాధాకరం ఇద్దరు నాయకులు ఈరోజు ఒకే కుటుంబానికి చెందిన అన్న తమ్ముడిని ఇంత దారుణంగా చంపుతాం నిజంగానే చాలా బాధాకరం ఎస్ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబంతో అండగా నిలబడతాం అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను కుటుంబాన్ని కూడా నేను హామీస్తాం జరిగింది ఇంతేకాదు ఓపికని ఇంకా మీరు శిక్షించొద్దండి పరీక్షించొద్దండి మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారని ఇక్కడున్న కొంతమంది కుక్కలకి నేను హెచ్చరిక జారీ చేస్తూ మీడియా మిత్రులకి ఇప్పుడు నేను ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మీడియా మిత్రులకి ఏం ప్రశ్నలు లేవా ఏమేంటి సాక్షి వాడు లేడా ఎక్కడున్నాడు ఏం నో క్వశ్చన్స్ ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది మీ పార్టీకి చెందిన నాయకులే మీ పార్టీకి చెందిన నాయకులే జిల్లాలో ఉన్నారు కదా బాగా మరుగుతున్నాయి కదా ఈ మధ్యన పెద్ద సవాల్ ఇస్తున్నారు కదా ఛాలెంజ్ అన్నారు కదా ఎస్ పెట్టు సిబిఐ ఎన్క్వైరీ పెట్టా మొగాడు తిను అంతేగాని పారిపోయి రాజీనామా చేస్తారు రాజీనామా చేస్తాను నీ రాజీనామా పత్రం నాకెందుకయ్యా నేను పేర్లు చదవమంటా శ్రీకాంత్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆయనతో పాటు 15 మంది ముద్దాలు ఉన్నారు ఇక్కడ
ఈ పేర్లు ఎవరు చెప్పారు సొంత కుటుంబ సభ్యులు ఇప్పుడే చెప్పారు నాకు వాళ్ళే చెప్పారు నాకు ఇప్పుడు వాళ్ళ ముద్దాయిలు వాళ్ళపైన ఎందుకండి ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలా ఎందుకండి ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి అడుగుతున్నా 25 గంటలు అయింది ఇప్పటికి 25 గంటలు ఇప్పటికి ఎందుకు యాక్షన్ తీసుకోలా చెప్పమనండి ఎందుకు తీసుకోలా అంటే దీని ఎంకల ఎవరున్నారు తెలిసిపోతుంది ఎవరెవరికి ఫోన్ కాల్స్ నడిచాయో తెలిసిపోతాయి చిన్నాని చంపినోడే చిన్నాని చంపినోడే ఈ రోజు ప్రజలను చంపుతున్నాడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం బయట పెట్టుకోనండి ఎవరు చెప్పారు నీకు ఎమ్మెల్యే గారు చెప్పారా ఎమ్మెల్యే గారు చెప్పారా నీకు ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నేను సూటిగా అడుగుతున్నా ప్రశ్న ఇది ఎమ్మెల్యే గారు చెప్తే ఓకే బయట పెట్టండి అయ్యా ఇది ఫ్యాక్షన్ దాడి అనేది క్లారిటీగా తెలుస్తుంది రాయలసీమలో పాత కక్షలు ఫ్యాక్షన్ అంటారయ్యా వీళ్ళిద్దరు పైకి వస్తున్నారు గ్రామంలో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారు గ్రామాన కంచుకోటగా మార్చినందుకే దారుణంగా చంపేశారు ఇక్కడ అదే జరిగింది ఇక్కడ ఇంకేది కాదు నారా లోకేష్ తెలుసుకోవాల్సింది ఒకటే కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా కొడుకు ఉండి ఫారిన్ లో చదివి వచ్చి కనీసం సంస్కారంగా మాట్లాడాల్సిన పరిస్థితి లేని నువ్వు ఒక రాజకీయ నాయకుడివా ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల్లో ఏ విధంగా ప్రజాభిమానం సంపాదించుకున్నాడు ఏ విధంగా ప్రజలతో మాట్లాడుతున్నాడు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఏ విధంగా ప్రజల్లో వచ్చి మాట్లాడుతున్నాడో ఒకటి తెలుసుకో అది రాజశేఖర్ రెడ్డి గారు కొడుకును అంత సంస్కారంగా అంత మంచి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉండాలనే విధంగా ఆయన తీర్చిదిద్దడం ఒక రాజశేఖర్ రెడ్డి గారు తన కొడుకును తీర్చిదిద్దడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు కొడుకును ఫారిన్లో చదివించిన కూడా కనీసం యువత ఎట్లా మాట్లాడాల్సింది కూడా నేర్చుకోలేని పరిస్థితిలో లోకేష్ ఉంటే ఒక్కసారి ఆలోచించు అంటే పులిబిడ్డ పులికే పుట్టింది తప్ప నక్క నక్కకే పుట్టింది తప్ప నువ్వరికి మాత్రం ఏదో మేము పులులమని ఊహించుకుంటే మాత్రం చాలా కష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నారా లోకేష్ వాడు ఈడు అనే మాట్లాడే పరిస్థితులు ఉంటే నిన్ను ఏ విధంగా మాట్లాడాలో ఒక్కసారి ఆలోచించు నిన్ను నాకు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో నేను దగ్గర దగ్గర 85 నుంచి ఉంటున్నాను ఎవరిని కూడా ఏ రాజకీయ నాయకుడిని కానీ ఒక్కరిని గురించి కాదు మనం తీసేసి మాట్లాడడం కానీ వాళ్ళని ఓ విధంగా మాట్లాడడం మా చేత కాదు మీరు తిట్టినట్టు తిట్టాలంటే మా చేత ఖచ్చితంగా అవుతుంది కానీ లోకేష్ నీకు ఒకటే నేను నీకు చెప్తున్నాను నువ్వు ఒక బఫూన్ కంటే ఎక్కువ జోకర్ కంటే తక్కువ లెవెల్లో నువ్వు ఈరోజు ఉన్నావు నువ్వు ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచించు నీకు ధైర్యము అవన్నీ చెప్తున్నా మీకు నువ్వు మొగాని మొగోడుగా మీరు మొగాళ్ళ మీరు కాదా అనేది మాట్లాడడం జరుగుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడిగా మొగాడుగానే సోనియా గాంధీని ఎదిరించి ఎక్కడ కూడా కమిట్మెంట్ అంటే వాళ్లకు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఏం చెప్పినాను కూడా ఈ ప్రజల కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని చేస్తాను నేను ఎవరు చెప్పినా నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా నేను ఎన్నిక పోయే ప్రసక్తి లేదని చెప్పి సోనియా గాంధీని ఎదిరించి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జైలుకు పోవడానికైనా కూడా ఆయన మీద కేసులు పెట్టామని కూడా భయపడకుండా మొత్తం పోయి ఈరోజు మొత్తం ఒక పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో 151 మందిని గెలిపించుకొని నిజమైన రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ఈరోజు ప్రజల ముందర నిలబడడం జరిగింది నీవు ఒక్కసారి ఆలోచించు నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా గెలుస్తావా గెలిచలేవో చెప్పలేము కానీ నీ పరిస్థితి నువ్వు ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి అయిపోయి ఈరోజు నీ పరిస్థితి ఆ ఎమ్మెల్సీ పదవి కూడా పోతుందని నాకు ఉండదనే భయంతో నువ్వు ఈ విధంగా ఫ్రస్ట్రేషన్తో నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు కూడా నిన్ను అసహించకుండా ఒక్క జోకర్ కంటే మాత్రం నిన్ను ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉండడం జరుగుతుంది నువ్వు ఈ రాయలసీమ ప్రాంతానికి వచ్చి
ప్రాంతాలు ఏదైనా జరిగినప్పుడు అందరూ సామరస్యంగా ఉండండి ఇటువంటి ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మీరందరూ కూడా మీరు ఫ్యాక్షన్లో ఉండారు మీరు ఫ్యాక్షన్లో ఒకవేళ మీరు ప్రతికార చర్యలు ఏం కూడా చేయదని మీరందరూ కూడా ఏరియా ప్రశాంతంగా ఉండాల్సింది చెప్పాల్సింది బోనిచ్చి మేము మా పార్టీ వచ్చే మేము ప్రతికారం తీర్చుకుంటాము అది ఇదనేది మాత్రం మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితులు మాత్రం ఇది పద్ధతి ఒక లోకేష్కు మాత్రం ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం ఏదైనా నన్ను మమ్మల గురించి మాట్లాడడం వైఎస్ఆర్సీపీ కుక్కలు అని చెప్తాను మీ వాళ్ళు మేము కుక్కలను మాట్లాడితే మిమ్మల్ని ఏం మాట్లా అంతకంటే ఈనంగా మిమ్మల్ని మాట్లాడాలా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది మీరందరూ కూడా మీరు మేము రా మేము ఏం చేయలేదు మేము ఉంటే మేము మిమ్మల్ని పాదయాత్ర మేము అనుకోండి చేయించవాలని ఇది ప్రజాస్వామ్యం నీది కాదు నాది కాదు ఎవరిది కాదు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరునికి కూడా స్వేచ్ఛగా తిరగడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది తప్ప ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళేదో బెదిరిస్తారనేది చాలా తప్పు.